చిత్తూరు జిల్లా చిలకలూరిపేట వ్యాపార మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జెడ్పీటీసీ ఎంపీపీల అభినందన కార్యక్రమం చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెరుకువాడ శ్రీనంగనాథరాజు ఎమ్మెల్యేలు అంబడి రాంబాబు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వివిధ హోదాలలో పార్టీ నాయకులు పాల్గొన్నారు जगन गारे అంతేగానే వచ్చి రజనీ వర్తికి ఇవ్వాలి మీకు ఎట్లయినా అని చెప్పి మాట్లాడుతున్నా సీమ్ మాట్లాడినప్పుడు ఆ రోజు జగన్ జగన్ గారు ఆయన చెప్తున్నాడు అన్ని ఈయన ఎట్లా తెలుస్తుందో ఒకసారి ఆయన ఎవరికైనా చెప్తాడు అని చెప్పాడు చెప్పాడు ఆయన కోటెడ్డి గారు నాకు అన్ని కొన్ని విషయాలు చెప్పాడు తర్వాత సీఎం గారితో చెప్పా మీకు తెలుస్తుంది అంటే ఎట్లా ఒక ముందు ముందు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రజనీ గారు ఎమ్మెల్యే ఉంటారని కూడా చెప్పారు మీరు ప్రజలు నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు ఎదిగే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను దానికి నాకు నాదొక ఉదాహరణ నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా టికెట్కి నాకు ఒంగోలులో కూడా నా సామాజిక వర్గం తక్కువ అందరూ కూడా ఎట్లా ఇస్తారు వాసుకి టికెట్ ఇస్తాను అన్నారు ఆ రోజు రాజశేఖర్ గారు పట్టుబట్టి టికెట్ ఇచ్చారు ఆ తర్వాత గెలిచిన తర్వాత ఈ ప్రజల్లో మమేక ఓటు వల్ల 5 సార్లు నన్ను గెలిపించారు అంటే ప్రజలు నమ్ముకుంటే ఖచ్చితంగా కూడా మనకి న్యాయం జరుగుతుంది ప్రజలకి న్యాయం జరుగుతుంది మనం ప్రజలకు న్యాయం చేస్తే తప్పకుండా కూడా ప్రజలను ఆదరిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా కూడా రజనమ్మ గారిని ఆదరిస్తారని కూడా నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా మరి ఈరోజు నేను ఓ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ రోజు కార్లో పోతా అండి బోస్ గారికి ఓడిపోయారు కదా అలాగే మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయాడు వాళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చారు ఒక నేను ఓడిపోయింటే నాకు మంత్రి పదవి ఇచ్చేవాడా అని అడిగా సీఎం గారు నీకెందుకు ఇవ్వను అన్నాడు కాదులే నేను రెడ్డి అని చెప్పి పక్కన పెడతావేమో అని చెప్పి అన్నా అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నాడు అంటే ఆయన బీసీలకి ఎస్సీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటాను ఆయన నమ్ముకున్నాడు ఆయన కోసం ఆ రోజు బోసు మంత్రి పదవి వదులుకున్న దానికోసం ఓడిపోయినా కూడా మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేసుకుంటారు.